హకింపేట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ బాలికల లైంగిక వేధింపుల ఆరోపణలపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆరోపణలు జరుగుతున్న పరిణామాలపై కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో మాట్లాడడానికి కూడా అనుమతి లేదంటున్న సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయి 10th క్లాస్ అవుతుంది తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్లో. ఆమె జాయిన్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది. 4th క్లాస్లో అడ్మిషన్ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఒక 3 ఇయర్స్ ఆమె చాలా హర్బల్ ఒక రేణుకా మేడం వార్డెన్ మేడం ఉండేది. ఆమె చాలా ట్రబుల్ చేసింది. మేము కనీసం ఒక 2 ఇయర్స్ ఆమె గురించి కంప్లైంట్ ఇచ్చినాము. ఒక ఇంతకుముందు ఓఎస్డి సార్ ఉండే నర్సయ్య సార్, ఆయన ఎప్పుడూ రెస్పాన్స్ ఇవ్వలేదు. తర్వాత ఈ సార్ ఇప్పుడు హరికృష్ణ సార్ వచ్చారు. ఆయన వచ్చినాక కంప్లైంట్ రేజ్ చేస్తేనే విదిన్ 15-20 డేస్లో ఆమెకి తీసేశారు. తర్వాత అందరు కంప్లైంట్ ఇచ్చారు ఆమె గురించి. కాబట్టి ఆమె చాలా టార్చర్ చేస్తుండే అమ్మాయిలకి. అప్పట్లో 3 ఇయర్స్ బ్యాక్ ప్రతి డే అమ్మాయిలకి స్నానం చేయనికి, పిల్లలకి స్నానం చేయనికి ప్రతి డే నీళ్ళు ఉండకపోతుండే. 3 డేస్ 4 డేస్కి ఒక్కరోజు పిల్లలు స్నానం చేస్తుండే.